కేకే గారు నమస్తే సార్, వెల్కమ్ టు నమస్తే. ఐకాన్ పాలిటిక్స్ సార్. ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ కనుక చూసుకుంటే ఎవరికన్నా ఇంట్రడక్షన్ అక్కర్లేదు అనుకుంటే అది మీకేనేమో. కేకే అని చెప్తే చాలేమో, ఇంట్రడక్షన్ ఇంకేమి ఇవ్వక్కర్లా మేము. అండ్ ఏం సార్ అంటే మీ ఇంటి థ్యాంక్ యూ. పండేటి ఉన్న వాళ్ళంతా కూడా కొంచెం డిఫరెంట్ గా కొద్దిగా హైపర్ గా ఉంటారేమో కదా సార్. మనకి ప్రెస్ లో చూసుకుంటే సురేష్ కొండేటి, ఇక్కడ చూసుకుంటే మీరు కిరణ్ కొండేటి. అది మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? అలాగే కోఇన్సిడెన్స్? అలాగే ఉంటూ చేయలేదండి. యా ఇంకోటి ఏంటి సార్ అంటే మీ అంటే అపీరెన్స్ అబ్జర్వ్ చేయలేదు, బట్ నేను నమ్మను నమ్మను కూడా. ఒక ఎందుకంటే ఒక ఫ్యామిలీలో లేకపోతే ఒక ఎక్కడైనా కానీ అందరూ మిక్స్డ్ గా ఉంటారేమో అన్న ఉద్దేశం, బట్ నేను అది జనరల్ గా చేయలేమో అని అనుకుంటాను. డెఫినెట్ గా మామూలు తెలుసు. కొంతమంది ఇంట్లో సొంత అన్నదమ్ముల్లోనే మనం చూస్తుంటాం కదా, బాగా ఫెరోషియస్ గా ఉంటారు. తమ్ముడేమో చాలా సైలెంట్ గా, అంటే తక్కువ మాట్లాడడం అలా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ కామన్ ట్రైట్స్ అనేది కంపల్సరీ ఉంటాయి సార్. మనం అంటే చాలా మంది అంటారనమాట, అంటే ఒక కులం వాళ్ళందరికీ ఉంటాయా లేకపోతే ఒక ఇంటి పేరు వాళ్ళకి అందరూ ఉంటాయా అని. డెఫినెట్ గా మనకి జెనెటికల్ గా చూసుకున్నా సరే మనకి ఆ ట్రైట్స్ అనేది అంతే, కంపల్సరీ ఉంటాయి. అది 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 బిలీవ్ చేస్తాను. ఇప్పుడు మీరు అంటే నేను దీని ముందు మీరు జర్మనీ నుంచి కాబట్టి నేను యాక్చువల్లీ నాకు బాగా ఇష్టమైన దేశం సార్ జర్మనీ. నేను ఓకే. మీరు జర్మనీ నుంచి కాబట్టి నేను జర్మనీ అంటలేదు. నేను రామకృష్ణ మఠంలో జర్మన్ 15 ఇయర్స్ బ్యాక్ కోర్స్కి వెళ్ళి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటే అప్పుడు నేను ఇండియానే మనం ఎక్కువ ప్రేమించాలని తెలియనప్పటి నుంచి కూడా నాకు జర్మన్ కంట్రీ అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది చిన్నప్పటి నుంచి ఏంటంటే వాళ్ళు టైం కంటే టైంకే వస్తారు. 9 కంటే 8:57 కే వచ్చేస్తారు. 8:58 కి 8:59 కి వెయిట్ చేసి అప్పుడు మనకు డోర్ నాక్ చేసేటప్పుడు 9 o'clock కే నాక్ చేస్తారు. ఇట్లా ఎగ్జాంపుల్స్ ఇవి చెప్పాడు. అలాగే జర్మన్ మిషన్స్ ఇంజనీరింగ్ చాలా హై క్వాలిటీ ఉంటుందని, అలాగే జర్మన్ బ్రీడ్ చాలా హైట్ గా ఉంటారు, చాలా అంటే ఫెరోషియస్ బ్రీడ్ వస్తుందని అనేసుకున్న తర్వాత నేను ఎట్లాగైనా మన జర్మనీలోనే సెటిల్ అవ్వాలి ఫ్యూచర్ లో అని చిన్నప్పటి నుంచి బాగా ఆ డ్రీమ్ లో ఒక లైన్ ఉండేది అనమాట, ఓకే. అక్కడే ఉండాలని. చివరికి ఇప్పుడు ఏంటంటే గుటెన్ మార్కెన్ గుటెన్ నాకు మరి గుర్తుండిపోయింది. దాని ఓన్ నైస్. ఇయర్ కాంగ్రెస్ ఇలాంటి పదాలు గుర్తుండిపోయింది. మిగతా వెళ్ళాను, చాలా రోజులు వెళ్ళాను, ఆల్మోస్ట్ 30-40 డేస్ వెళ్ళాను ప్లేస్ కి. ఐ ట్రూలీ వాంట్ టు సెటిల్ అవుట్ దేర్, ఎందుకంటే ఆ కల్చర్ కి బాగా కనెక్ట్ అవ్వాలి. ఓకే ఓకే. ద అంత స్ప్రింకిల్ బాగుంది. దేర్ గుడ్ ఆఫ్కోర్స్ అండి. ప్రతి కంట్రీలో ప్లస్ లో మైనస్ లు ఉంటాయి, మీరు అక్కడ కూడా మైనస్ చూస్తున్నట్టు. బట్ చిన్నప్పుడు నాకు చెప్పిన వాళ్ళు ఎక్కి చేసిన ఏంటంటే జర్మనీ ఇస్ ద బెస్ట్ అన్నట్టు అన్నట్టు అన్ని వరంగా బాగుంటారు వాళ్ళు అని. దాంట్లో డెఫినెట్గా నెగిటివ్స్ ఉన్నాయి. అంటే ఈ నేను నేను ఆ 14-15 ఏళ్ళు 16 ఏళ్ళ వయసులో వాళ్ళు ఎక్కించిన పాయింట్స్ అది కరెక్టో కాదో మీరు చెప్పాలి. మరి అక్కడే ఉంటారు ఇప్పుడు. కేకే గారు అంటే నిజంగా మనకి ప్రతిసారి మనం చూసుకుంటే సార్ మనకి అంతకుముందు ఆక్టోపస్ లగడపాటి గారు అనేవాళ్ళు అనమాట, ఆంధ్ర ఆక్టోపస్ అనేవారు లగడపాటి గారిని. ఆ తర్వాత ఎవరు సర్వేస్ చేస్తున్నా సరే వాళ్ళందరినీ ఇది ఇంకో కొత్త లగడపాటి అంటూ ఉన్నారనమాట. సో ఇప్పుడు 2024కి వచ్చేదానికి ఏమైపోయిందంటే అది కేకే బ్రాండ్ అయిపోయింది. అంటే అది ఆక్టోపస్ లగడపాటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు సర్వేస్ అనగానే ఇంకా కేకే అన్నట్టు ఎస్టాబ్లిష్ అయిపోయింది. దీని వెనకాల మీరు చేసిన వర్క్ ఏంటి సార్? లేకపోతే అది జస్ట్ నిజంగా ఫ్లూక్ లక్ అనుకోవాలా దాన్ని? అంటే ఏం నేను 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 దాన్ని అనలైజ్ చేయడం కరెక్ట్ కాదేమోనండి. బావులుగా నా జర్నీ చాలా లాంగ్ జర్నీ. ఒకటి మీకు ఆల్రెడీ ఇందాక అర్థమైనట్టు అక్కడ జర్మనీ వెళ్దాం అనే ప్రయత్నం కాడించి, లేదా సొసైటీలో ఉన్నటువంటి ఇట్లాంటి అబ్జర్వేషన్స్ కాడించి, నేను వర్క్ అవుట్ మిషన్స్ కావచ్చు, లేదా ఫుడ్ కల్చర్ దగ్గర ఉండొచ్చు కావచ్చు, లేదా రైతులతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నటువంటి ఏదైనా స్విగ్గీ మోడల్ లాంటి ఫార్మర్ టు కన్స్యూమర్ పెట్టాలని ఆలోచన కావచ్చు, లేదా శివశక్తి దత్త గారి దగ్గర నేను పనిచేయడం కావచ్చు, సినిమా ఫీల్డ్ లో తీసుకుంటాం కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక 80s, ఇవన్నీ కూడా అంటే ఇంకా నేను చాలా మిస్ అవ్వచ్చు. బట్ ఇవన్నీ కూడా నాకు ఎక్కడో టెక్నికల్ గా మనం ఎలా చేయాలి అనే దానికి, లేకపోతే మనం వీడియోస్ ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే దానికి, లేదా ఫార్మర్స్ నిజంగా ఏం కోరుకుంటారు అనే దానికి, లేదా రకరకాల ప్రాంతాల నుంచి తిరగడం వల్ల ఎమోషన్ కనెక్ట్ చేయడానికి, మేబీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లేయర్ నాకు స్ట్రక్చరల్ గా హెల్ప్ అయింది అనమాట. ఇవన్నిటి కలిపి నేను ఒక సర్వీస్ రావడం వల్ల నేను స్కూల్ పీపుల్ లీడర్, చిన్నప్పటి నుంచి ప్రతి స్కూల్లో నేను ఎస్పీఎల్ గా ఉండడం కావచ్చు, ఇవన్నీ నేను నాకు స్టేజ్ ఫియర్ లేకపోవడం కావచ్చు. మొన్న లైవ్ చూస్తే నాకు కోట్లాది మంది చూస్తున్నారని తెలుసు, అక్కడ అక్కడ కూడా నాకు తెలుసు, బట్ నాకు ఏమి దాని మీద ఎక్కువ మంది ఉన్నారంటే ఆ జంక్ కానీ భయం కానీ ఉండదు. అలాగే అవతరాలు ఏమనుకుంటారనే కాకుండా మనం చెప్పాలనుకునే పాయింట్ ని ఇప్పుడు ఎంత ఒబీడియంట్ గా మాట్లాడుతున్నానో అంత ఒబీడియన్సీ నేను నెంబర్ చెప్పేటప్పుడు ఉండదు, ఎందుకంటే కరాఖండి కానీ ఖచ్చిగా ఉంటుంది అనమాట, అటు ఇటు తేడా లేకుండా. సో ఇవన్నీ బేస్ చేసుకుని ఇది ఒక లాంగ్ జర్నీ. మీరు చెప్పినట్టు జెనెటిక్ గా కొన్ని దేవుడి దేవుళ్ళు వచ్చిండొచ్చు, ఇంత జర్నీ క్రోడీకరించి అనేది ఒక రోజులో వచ్చింది కాదు ఓవరాల్ గా. అలాగే నేను 7 ఇయర్స్ చేస్తున్నాం, లాస్ట్ టైం 150 అప్పుడు చెప్పినప్పుడు కానీ ఇప్పుడు చెప్పినప్పుడు కానీ సో ఒక రోజు అలా లక్ ఫ్లూక్ బేస్డ్. అదే అన్ని పార్టీకి ఇండివిజువల్ సింగిల్ నెంబర్ చెప్పడం అనేది ఒక ఒక నెంబర్ అయితే తగలదు కదండి, 4 నెంబర్లు తగలదు కదా.
అంటే దగ్గరగా. అందరూ చెప్తా ఉన్నారు అంటే మీరు 2019 లో ఇచ్చారని. టు బి హానెస్ట్, నేను 2019 అంత ఫాలో అవ్వలేదండి. 2019 లో మీ సర్వే వచ్చిందని కూడా నాకు తెలియదు. అండ్ ఈవెన్ ట్వంటీ ఓకే. ట్వంటీ ఫోర్ లో కూడా మీ సర్వే వచ్చిన రోజు కూడా చాలా హానెస్ట్ గా చెప్తున్నా కదా. అంటే అందరూ ఏదో కేకే సర్వే అంటున్నారు. అసలు ఆ చెప్పిన విధానానికి కానీ అది కానీ కొద్దిగా ఎగ్జాజరేషన్ గా ఉంది. అది నిజంగా మ్యాచ్ అవుతుందా? అంటే ఇది ఒక పార్టీ పార్టీ చేయించిన సర్వే ఏమో అన్న ఫీలింగ్ కూడా ఉంది. అండ్ ఇంకోటి అంటే అంటే లాస్ట్ మిమ్మల్ని ఏమండి, మీరు పొలిటికల్ గా ఉండుంటే మన యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ, ఇప్పుడు లాస్ట్ టైం ఎవరైతే వైసీపీ ఫాలోయర్స్ ఉన్నారో 100% చూస్తుంటారు, దాంట్లో డౌట్ లేదు. అంటే పొలిటికల్ ఫాలోయర్స్, బికాస్ వాళ్ళకి ఫేవర్ గా ఉండేది వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి ఆబ్వియస్ గా అది అది యూట్యూబ్ కూడా మీకు అది అల్గారిథం అలా వర్క్ అవుతుంది కదా. అవును. సో అది చూస్తుంటారు ఆబ్వియస్ గా. లేదా పొలిటికల్ గా బాగా ఫాలో అప్ చేసే వాళ్ళకి 100% ఇచ్చింది. అంటే మేబీ ఇప్పుడు ఉండేది 100 అనుకుంటే లాస్ట్ టైం 10 to 15 అని వచ్చి నేను ఆ 10 to 15% మటుకు చూశారు. ఇప్పుడున్న 100 అనుకుంటే, కాబట్టి అది బేస్ మాత్రం ఇప్పుడు ఉపయోగపడింది. నేను అది ఆ బేస్ లేకపోతే మీరు చెప్పినట్టు అంత ఉపయోగపడింది కాదు. ఈ క్రెడిబిలిటీ ఇంత రావడానికి అది బేస్ అనమాట. అది అదే నూజ్ ఎందుకంటే వీడు అప్పుడు అవును మామిడికాయలు అన్నట్టు. అదే 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 అప్పుడు 151 అని కూడా చాలా మంది అంటే యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ కొంతమంది కాయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో అప్పుడు మేము అందరం అనుకుంది ఏంటంటే ఇది ఒక వైఎస్ఆర్సీపీ, లేకపోతే అప్పుడు ప్రశాంత్ కిషోరు వీళ్ళంతా వెనకాలండి వాళ్ళు కొంచెం జనాల్లో ఇన్ఫ్యూజ్ చేయడానికి అంటే సైకలాజికల్కి ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నది అయితే మాకు అర్థమైంది అప్పుడు. సో అప్పుడు 151 అనే నెంబర్ చాలా మంది కూడా చెప్పారు. అండ్ అలాగే 2024లో మీరు చెప్పిన నెంబర్ని మనకు అఫీషియల్గా చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. అండ్ మీరు ఒక్కళ్ళే అంత కాన్ఫిడెంట్గా అంత స్ట్రాంగ్గా చెప్పారు. అండ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో అంటే జనరల్ బయట జరుగుతున్న కాల్స్ ఏంటంటే కేకే గారు అనకాల అశ్విని దత్ గారు ఉన్నారు, అశ్విని దత్ గారు ఫండ్ చేశారు, సో అందుకనే ఆయన టీడీపీ ప్రోగా చెప్పారన్నది కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు అందులో ఏమైనా నిజం ఉందంటారు సార్ ఫండింగ్ ఇస్తే తీసుకోవచ్చు బ్రహ్మాండం కానీ, కాబట్టి యాక్చువల్గా నేను ఎప్పుడు కలవలేదు. యాక్చువల్లీ ఓకే ఒకసారి మొన్న రిజల్ట్స్ తర్వాత ఒక ఆయన కాల్ చేసి అశ్విన్ దత్ గారికి ఉన్నారండి, మామూలు కలుద్దాం అనుకుంటున్నారని కాల్ చేశారు. బట్ నేను ఆ టైంలో నెక్స్ట్ మీలాగా ఒక ఇంటర్వ్యూ చిన్న ఇంటర్వ్యూ కాదు, నేను టైం ఇచ్చేస్తాను వాళ్ళకి వస్తాను సార్ అని వాళ్ళు సెటప్ పెట్టుకొని వెయిట్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక దమ్ము సంఘటన ఏంటంటే అశ్విన్ దత్ గారు ఫోన్ చేశారు ఓకే రమ్మన్నారు, బట్ నేనేమో ఇక్కడ టైం ఇచ్చేస్తాను అంటే వాళ్ళకి ఇదే విషయం చెప్పాను సార్ ఆల్రెడీ, వాళ్ళకి చెప్పేస్తాను 3 o'clock కి. ఇప్పుడు నాకేమో అంటే పెద్ద ఆయన కదని చెప్పి వీళ్ళని ఆపలేం కదా, వీళ్ళు పాపం వేరే దగ్గర వచ్చి అంటే పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఇది వెళ్తాను ఏమనుకోవద్దు, కుదిరితే నేను ఇది ఇప్పుడు ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకుని కలవగలనని చెప్పాను. బట్ ఆయన టైం స్లాట్ ఆయన బిజీ అయిపోయారు, తర్వాత నేను తర్వాత కలవలేదు, నేను మళ్ళీ కలవలేదు. ఆయన కల్కి హడావుడిలో ఉన్నారు, మనం కూడా ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేయాలి. రేపు కలికి కూడా మాట్లాడతాం ఆపేసి ఆయన, ఉన్నారు, కలికి అడవిలో ఉన్నారు. ఆయనతో రేపు ఎస్ సార్ మాట్లాడతాం. యా ఇంకోటి సార్, అంటే బేసిక్గా మనం డెఫినెట్లీ చూసుకుంటే డెఫినెట్లీ. ఇప్పుడు నేను మీకు అంతకుముందు కొన్ని మెసేజ్లు కూడా పంపించాను. ఎందుకు పంపించానంటే జస్ట్ నేను కరెక్ట్గా ఎలక్షన్స్కి 4 డేసే విజయవాడ వచ్చాను సార్. 4 డేస్ విజయవాడ వచ్చి నేను ఆ చుట్టుపక్కల అందరితో మాట్లాడితే నాకు అక్కడ చాలా క్లియర్గా తెలిసిపోయింది తెలుగుదేశం చాలా గట్టిగా రాబోతుంది. అండ్ 2019లో కూడా నేను ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్ ముందు వచ్చాను, అక్కడ కూడా తెలిసిపోయింది ఈసారి వైఎస్ఆర్సీపీ చాలా క్లియర్ మ్యాండేట్తో రాబోతుందని. అంటే ఒక సామాన్య మానవులకి మనం రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయితేనే మనకు అక్కడ జనాల ఫీడ్బ్యాక్ తెలిసిపోతున్నప్పుడు నిజంగా మీరు ఇంత సిస్టమేటిక్గా ఇంత ఇన్వెస్ట్ చేసే సర్వే చేయాలంటారా? అంటే ఒకటి సరిగ్గా జనాల మిస్టేక్ అవుతుంది. మేము అసలు యాక్చువల్లీ జనాలను ఉద్ధరిద్దామని లేకపోతే ఇట్లాంటిది సర్వే చేయట్లేదు సార్ మామూలు. ఈ పర్స్పెక్టివ్ రాంగ్ వచ్చినది. అది క్లారిటీ అండి. మేము సర్వే చేసేది ఎమ్మెల్యేస్ కి, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళు చేసి పెడతారు ఆబ్వియస్ గా. బట్ బ్రాండింగ్ రావాలి అంటే ఒక లాస్ట్ గా ఫైనల్ గా ఇప్పుడు మీరు మమ్మల్ని వచ్చి నెంబర్ చెప్పా, బ్రాండింగ్ కోసం చెప్తుంటాం అంటే ఎక్కువ మంది రీచ్ అవ్వాలంటే తెలియాలి కదా అవును. వాళ్ళు చేస్తారని. లాస్ట్ టైం ఒక 10-15% మందికి తెలిసింది, ఇప్పుడు 100%. ఇది ఏంటంటే రేపు పొద్దున నేషనల్ లెవెల్ లో వేరే స్టేట్స్ చేస్తున్నాం, బట్ మనం అంటే ఏదో తెలియాలి కదా మనం ఏం ప్రోడక్ట్ అమ్ముతున్నాం అనేది. ఆబ్వియస్ మన ప్రోడక్ట్ బాగుందని ఓన్లీ టూత్పేస్ట్ బ్రష్ చేసుకునే వాడికి కాదు కదా, పబ్లిక్ తెలిస్తే ఎక్కువ మంది రీచ్ అవుతుంది కదా, ఎక్కువ మంది కొంటారు. అట్లాగా దాని బ్రాండింగ్ కోసం అంటే ఇలా చెప్తే బాగుంటుంది, మన క్రెడిబిలిటీ పరంగా పెట్టి బ్రాండ్ చేస్తాం ఇది అంతే కదండి. దానికి ఉన్న ఒకే ఒక అవకాశం ముందు చెప్పడం లేదా ఎగ్జిట్ పోల్స్ అప్పుడు చెప్పడం, ఆ తర్వాత ఎన్ని చెప్పినా అనవసరం. సో ఆ నెంబరు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ప్యాక్ అని లేదా ఇట్లాంటి ఇంటర్వ్యూస్ చేయడం వల్ల ఓన్లీ ఇదంతా కంప్లీట్లీ ఆ బ్రాండ్ ప్రమోట్ చేసుకునే విధానంలో భాగం. సర్వేస్ ఎందుకు వచ్చారు అన్న దాంట్లో మేబీ నాకు ఉన్నటువంటి స్వార్థం ఉండొచ్చు, వాళ్ళ చేత కొన్ని మంచి పనులు చేయించవచ్చు, ఎక్కువ మంది ఇలా కోరుకుంటున్నారు కాబట్టి అనేది స్వార్థం. బట్ ట్రూ వాళ్ళకి కోర్గా సర్వే చేసేది, సర్వే చేసి శాంపుల్స్ ఇచ్చే విధానం మటుకు ఓవరాల్ గా అది కంప్లీట్ కమర్షియల్ మోడల్ ఇది. ఎందుకంటే ఆయన నాకు సర్వే చేయండి, సర్వే చేసి నేను ఎక్కడెక్కడ ఫ్లాస్ ఉన్నాయి చెప్పండి అంటే దానికి ఎంతో ఖర్చు అవుతుంది కదా, ఖర్చుతో కూడిన పని, ఖర్చు ఉంటుంది
ఎఫర్ట్ ఉంటుంది, మనం కరెక్ట్ గా చెప్పగలగాలి. ఇంకోటి సార్, అంటే మీరు ఇందాక అన్నారు నేను వేరే ఇంటర్వ్యూస్లో కూడా చూశాను, నెక్స్ట్ నేను వేరే స్టేట్స్ కూడా ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటున్నాను అంటున్నారు. కాకపోతే నాకు అర్థమైంది దాన్ని బట్టి ఏంటంటే, సర్వే చేసినప్పుడు కంపల్సరీ మనకి ఆ లోకల్ టచ్ ఒకటి ఉండాలన్నమాట. ఎందుకంటే మనం అతనితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేది మనం కరెక్ట్గా క్యాచ్ చేయగలగాలి. ఎందుకంటే కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్లో కూడా చాలా క్లారిటీగా చెప్పరు. సో మనం ఆ లోకల్ ఫ్లేవర్ ఉంటే తప్ప మనకి వాడి ఎసెన్స్ని వాడి అవుట్పుట్ని మనం క్యాచ్ చేయలేము. సో మిగతా స్టేట్స్కి ఎక్స్పాండ్ చేసుకుంటే, ఇప్పుడు టైమ్స్ నౌ సర్వే వాళ్ళు చేశారు చూడండి, వాళ్ళు ఎన్నిసార్లు ఎంత చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఈవెన్ ఎలక్షన్స్ అయిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా వస్తాడని చెప్పి. సో మనకు ఆ లోకల్ ఫ్లేవరు ఆ లోకల్ అండర్స్టాండింగ్ లేకపోతే మిగతా చోట్లకి వెళ్తే ఇక్కడ జరిగినంత సక్సెస్ వస్తుంది అంటారా? కరెక్ట్ అండి, మీరు చెప్పినటువంటి ఆ చిన్న థిన్ లేయర్ అయితే డిఫరెన్స్, నేను శ్రీకాకుళంలో తిరిగే చేయించేదానికి వేరే వాళ్ళు చేయించడానికి 100% డిఫరెన్స్ ఉంటుంది. దాని ఒక ఎక్స్పీరియన్స్ తో లేదా అక్కడ లోకల్ లో ఉన్న టీమ్ ఆ ఫ్లేవర్, ఎందుకంటే మనం వాళ్ళ గైడెన్స్ లీడ్ ఇస్తాం కానీ ఆబ్వియస్ గా అక్కడ ఉన్నటువంటి లోకల్ టీమ్ ఆ టెక్నికల్ గా దాన్ని వర్క్ చేస్తుంటుంది. వాళ్ళ నుంచి మోర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన లాంటి పర్సన్స్ ఐడెంటిఫై చేయలేదు నథింగ్, బట్ ఇప్పుడు మీ మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అన్నట్టు లోకల్ యొక్క దాన్ని అడ్రస్ చేయడానికి, అలాగే మీరు జర్మన్ లో వచ్చేసినప్పుడు వాళ్ళతో మింగిల్ అవుతున్నట్టు ఆ లోకల్ చిన్న లేయర్ టచ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఐ యాక్సెప్ట్. బట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ తో ఎక్కువ మనం కనెక్ట్ చేయడం, అంటే మోస్ట్లీ ఉండదండి, 98% మ్యాక్సిమం ఉండదు, ఆ ఎక్స్ట్రా 1 or 2% ఉంటుంది. ఇప్పుడు స్టేట్ లో ఉన్నటువంటి సర్వే తెలుగు వాళ్ళం కాబట్టి మనం 160 చేసాం, వాళ్ళు నేషనల్ కాబట్టి వైఎస్ఆర్ సీపీ వస్తుంది అనుకుంటున్నారు అనేది అట్లా ఉండదండి. ఎక్కడొక్కడ మిస్టేక్ అయితే చెప్తే మేబీ చిన్న పర్సంటేజ్ లో తేడా ఉంటుంది. ఓకే, లోకల్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. ఓకే, అంటే మనం చూసాం కదా సార్ ఇప్పుడు లగడపాటి గారు చాలా కన్సిస్టెంట్ గా 2004 నుంచి క్లియర్ సర్వీస్ ఇస్తూ ఉన్నారు, క్లియర్ మ్యాండేట్లు ఇస్తూ ఉన్నారు, ఆయన ఎప్పుడు కూడా కరెక్ట్ అవుతా ఉంది, అందుకే మనం ఆంధ్ర ఆక్టోపస్ అని పేరు పెట్టాం. కానీ 2019 లో వచ్చేసరికి ఆయన మరి కావాలని తప్పు చేశారో ఎందుకు తప్పు చేశారో మనకు తెలియదు. 2019 లో తెలంగాణలోను ఆంధ్ర కూడా ఆయన ఫెయిల్ అయ్యారు. సో అలాగే ఆరా మస్తాన్ గారు, సంహవ్ ఆరా మస్తాన్ గారికి మాకు చెప్తున్నాను కదా అబ్రాడ్ లో చాలా క్రెడిబిలిటీ ఉంది, ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది కూడా నువ్వు అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా ఆరా మస్తాన్ గారిని ఇంటర్వ్యూ చేయి, ఆయన చాలా క్లియర్ గా చెప్తా ఉంటారు, ఆయన చెప్పింది అయితే కరెక్ట్ గా ఉంటుంది. మేబీ ఆయన వీడియోలో చెప్పకపోవచ్చు కానీ ఆఫ్లైన్ చెప్తారు కదా, ఆయన ఒకసారి కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పి యుఎస్ నుంచి నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు. సో అలా ఆరా మస్తాన్ గారికి ఒక క్రెడిబిలిటీ వచ్చింది, 2024లో ఆయన అది పోగొట్టుకున్నారు. అలాగే ఇప్పుడు కేకే గారికి 2019లో 2024లో క్రెడిబిలిటీ వచ్చింది. సో ఇంత క్రెడిబిలిటీ వచ్చినాక రేపొద్దున అంటే అని మీరు చెప్పారు క్లియర్ గా, మేము కూడా చేసేది బిజినెస్ పర్పస్ కోసమే అని. సో మీరందరూ కూడా క్రెడిబిలిటీని ఎక్కడో ఒక చోట ఏదో ఒక పార్టీకి అమ్మేస్తున్నారేమో అనిపిస్తుంది, ఏమంటారు సార్ అది? అంటే డిపెండ్స్ అండి, మీరు మీ దేని పరంగా పెట్టారు. నాకు నేను చెప్పాను కదా, నా ఇంటెన్షన్ ఆఫ్ కమింగ్ టు సర్వీస్ అనేది మోస్ట్లీ ఇక్కడ చేంజెస్ లో ఏదైనా తీసుకురావచ్చు, ఈ పొలిటికల్ పార్టీ గెలిచినా గానీ ఓడినా గానీ వీళ్ళలో మంచి పనులు ఏదైనా చేసుకోవచ్చు అనేది. ఆఫర్స్ ఈ రోజు వచ్చే నాకు స్టార్టింగ్ వచ్చే, నేను బయటకు వచ్చినప్పుడే ఇమీడియట్ గా మా మేనేజర్, మంచి సాలరీలో ఉన్న వారికి ఎందుకు సర్వీస్ కి వెళ్తున్నాను, నేను బెటర్ గా చేయగలుగుతాను అనే దాంతోనే రేపు పొద్దున కంట్రీలో ఎలాంటి చేంజెస్ నేను ఉపయోగపడతానంటే ఆఫీస్ గా ఆ విధంగా వెళ్ళేదానికి నేను రెడీగా ఉంటాను. లేదు రేపు పొద్దున మీరు లాంటి వాళ్ళు ఏదైనా మంచి పొలిటికల్ పార్టీ పెట్టి మాకు మంచి అవకాశం ఉంది, కేకి మీరు మాతో పాటు వర్క్ చేయాలంటే మీకు మంచి సజెషన్స్ లేదా ఇట్లాంటి ఇచ్చి లేదా మంచిగా నేను హెల్ప్ చేయడానికి, అంటే నాకు కావాల్సిన చేంజెస్ ఏ రూపంలో వచ్చినా గానీ అది సర్వే రూపంలో అయినా సరే ఇంకో రూపంలో అయినా సరే నేను హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇటు పక్క మనీ ఓరియంటెడ్ నాకు మోస్ట్లీ లేదనుకుంటాను, లేదు అటు మేబీ నాకు తెలిసినంత వరకు అసలు 100% లేదు. నేనే చెప్పకూడదు కదా, జర్నీ చెప్పాలి ఓవరాల్ గా డెఫినెట్ గా జర్నీ చెప్పాలి, కాకపోతే ఒకటి చెప్పండి సార్, అంటే మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి కానీ, ఎందుకంటే మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, సో బెట్టింగ్ రాయల్ నుంచి ఈ సర్వే చేసే వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉంటుంది? ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు దారుణంగా బెట్టింగ్స్ మనకి 2014 నుంచి మొదలైనవి అనమాట. అసలు ఈ సీట్ గెలుస్తారు నుంచి వీళ్ళు ముఖ్యమంత్రి అవుతారని ఎంత మెజారిటీ వస్తుందని చెప్పి రకరకాల బెట్టింగ్ వేస్తా ఉన్నారు. సో మీ సర్వే టీంల వెనకాల కూడా ఎవరో ఒకళ్ళు బెట్టింగ్ వాళ్ళు ఫండింగ్ ఉంటారా? అంటే మీ అని కాదు ఇన్ జనరల్ గా. ఫండింగ్ ఉంది లేదు ఉంటుంది, అంటే నేను చిన్న డిఫరెన్స్ చేసేది సార్, నాకు ఈ 4 రిపోర్ట్స్ కావాలి అని. ఎన్ని సర్వే కంపెనీ ప్రొఫెషనల్ కంపెనీ చెప్తున్నారు మామూలుగా, వాళ్ళ పని ఏంటి, పలాని సర్వే రిపోర్ట్ సేల్ చేస్తున్నారు వాళ్ళు, అంటే ఎక్కడెక్కడ ఎలా ఉంది, ఈ మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ అని చెప్పి పార్టీ అధ్యక్షుడు చేసిన లేకపోతే ఎమ్మెల్యే గారు చేసినా ఇంకోరు చేసినా ఆ సర్వే రిపోర్ట్ చేంజ్ సేల్ చేస్తుంది, అంటే రిపోర్ట్ ఇలా ఉంది ఇక్కడ గెలుస్తున్నారని. దాంట్లో విలేజ్ వారి రిపోర్టు ఎక్కడెక్కడ ఎమ్మెల్యేకి వీక్నెసెస్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి మైనస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చేసుకుంటే బాగుండేది, ఆబ్వియస్ గా చాలా లెంతీ రిపోర్ట్ కొంచెం కాస్ట్లీ మ్యాటర్ కాబట్టి ఓన్లీ మేబీ ఎమ్మెల్యే గారు చెప్పుకోవచ్చు, బట్ సమ్ టైమ్స్
ఎమ్మెల్యే గారు నా చుట్టుపక్కల ఉన్నటువంటి పక్క వాళ్ళు కూడా తీసుకోవచ్చు రిపోర్ట్, ప్లస్ కానీ మైనస్ కానీ ఇన్ డెప్త్ రిపోర్ట్. బట్ ఓన్లీ ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడుతున్నారు దానికి ఎవరైనా తీసుకోవచ్చు. ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఎలా చేయాలి, అది బెట్టింగ్ వాళ్ళు తీసుకున్నారా లేకపోతే జస్ట్ మీరు పార్టీ మీద ఉన్నటువంటి కుతూహలతో లేదా మీరు ఎమ్మెల్యే గారికి పనిచేస్తారు కుతూహలతో మీకు ఇంట్రెస్ట్ తో 10 మంది కలిపి తీసుకున్నారా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వెరిఫికేషన్ ఏంటి అని మీకు చెప్పి ఇది లీగల్ గా ఇస్తున్నాం కాబట్టి తర్వాత దాన్ని ఎలా వాడుకున్నారు అనేది అది మన చేతిలో ఉండదు. ఆబ్వియస్ గా ఎవరైనా వాళ్ళు ఇప్పుడు మీరు వాళ్ళ రిపోర్ట్ అఫీషియల్ గా తీసుకుంటారు ఆబ్వియస్ గా. అంటే మనకి ఇప్పుడు బేసిక్ గా నా క్వశ్చన్ ఏంటండి, అంటే ఆ రామస్థాన్ గారు, లగడపాటి గారు అంత ఎక్స్పీరియన్స్ ఉండి అంత, అంటే మనకి ఆబ్వియస్ గా నాలాంటి వాడికే ఒక ఒక 10 రోజులు ఇంటరాక్ట్ అయిపోతే తెలిసిపోతున్న విషయాన్ని వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవ్వగలిగారు? నాకు తెలిసి జెన్యున్ గా నేను బిలీవ్ చేసేది ఏంటంటే వాళ్ళకే హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది, కానీ వాళ్ళు కొంతమంది సైడ్ తీసుకోవడం వల్ల వాళ్ళు తప్పు చెప్పారనేది నా భావన. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, మేబీ వాళ్ళకి అంత అంత యాక్యురేట్ ప్రిడిక్షన్. మీకున్నటువంటి 2 విషయాలండి, మీకున్నటువంటి ఫ్రీడమ్ నాకు ఉండదు ఎందుకంటే నేను అది ఆ ప్రొఫెషన్స్ లో ఉన్నాను కాబట్టి పక్క ప్రొఫెషన్ వాళ్ళని నేను ఏ మాత్రం ఒక అక్షరం కూడా పళ్ళు పోయేటట్టు నేను మాట్లాడను. అదొక నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఆబ్వియస్లీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ దాన్ మీ. వాళ్ళిద్దరికి నాకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నాకు. హార్డ్లీ నేను ఎవరిని పెద్ద కలవను, నేను వర్క్ తప్పితే పెద్ద ఏం మాట్లాడను అంటే పర్సనల్ ఇంటరాక్షన్స్ పెట్టుకోను, వర్క్ పరంగా ఉంటే తప్పితే మాట్లాడను. సో వాళ్ళకి చాలా మందికి వాళ్ళ ర్యాపో ఉంది, కూర్చోవచ్చు మాట్లాడుకోవచ్చు అంత ఉంది. సో వాళ్ళతో పోలిస్తే ఐఎమ్ నథింగ్ బట్ ఐఎమ్ స్టిల్ ఈగర్ టు వర్క్ విత్ దెమ్, లెర్న్ ఫ్రమ్ దెమ్ అట్లా ఉంది. అంటే ఏదో నేను పాజిటివ్ గా ఒప్పుకోద్దాం అలా చెప్పలేదు నిజంగానే, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న పాజిటివ్స్ ఏంటంటే మనం చేసే మెథడాలజీ కావున అవకాశం ఉంటే వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నేను క్లాసులు తీసుకొని నేర్చుకునేదానికి కూడా నేను రెడీగా ఉంటాను. ఇంటరాక్ట్ అంటే అయ్యారా సార్ సో ఆరామస్థ ఇంతవరకు ఆరామస్థాన్ గారితో నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అయ్యారు? ఇంటరాక్ట్ అవ్వలేదు. ఇంటరాక్ట్ ఇంటరాక్ట్ అవ్వలేదు ఇంటరాక్ట్ డెఫినెట్ గా అబ్సల్యూట్లీ. మీది మాత్రం చాలా పాజిటివ్ అప్రోచ్ సార్. అది నాకు తెలిసి జెన్యున్ గా అది ప్రతి ఒక్కరికి ఉండాలి. అంటే నిజంగా ఒక ఫీల్డ్ లో మనం గ్రో అవ్వాలనుకుంటే మాత్రం ఆ అప్రోచ్ ఉండాలి. మీరు అన్నట్టు ఏంటంటే మీరు క్రిటిసైజ్ చేయలేరు, లేకపోతే మీరు దాని గురించి ఎక్కువ అనాలిసిస్ చేయలేరు, అది మేము చేసుకోవచ్చు మాకు ఎలా కావాలంటే అలా. యా సార్, అంటే ఇది ఇందాక మీరు చెప్పారు, అంటే నేను ఒక పొలిటికల్ పార్టీని దాంతో ఒకవేళ రేపు పొద్దున అసోసియేట్ అయినా సరే, వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినా సరే కావాల్సిన మార్పులు అయ్యి చేయించుకోవచ్చు అనే స్వార్థం ఏదో కొద్దిగా ఉందన్నారు. కానీ మీరు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని చూశారు. ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి కానీ మోడీ గారికి కానీ ఎంత హెల్ప్ చేశారో మన అందరికీ తెలుసు. కానీ ఒక్కసారి వాళ్ళ గవర్నమెంట్లోకి వచ్చినాక ప్రశాంత్ కిషోర్ని దూరం పెట్టేశారు. సో రేపు పొద్దున ఏ ప్రభుత్వం అయినా సరే, మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ తీసుకున్నా సరే, గవర్నమెంట్లోకి వచ్చినాక వాళ్ళు ఎవరు మీ మాట వినరు. ఎందుకంటే వాళ్ళు ఒక సుప్రీమసీ లాగా ఫీల్ అవుతారు గవర్నమెంట్లోకి వచ్చినాక. సో వీళ్ళ చూసే అలాగే దాంట్లో ఉంది సార్. అంటే ఇది ఇది రాంగ్ పర్సెప్షన్ సార్ ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ కూడా టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఎనీ పార్టీ అదే బీజేపీ కావచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్ డే 1 నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా గెలుద్దామని ట్రై చేస్తుంటుంది. అది వర్కౌట్ అవచ్చు వర్కౌట్ అవ్వకపోవచ్చు అది వేరే విషయం. మీరు జాబ్ లోకి వెళ్తున్నారంటే ఈ మంత్ వర్క్ చేసి మీరు శాలరీ ఎలా తీసుకోవాలనుకుంటున్నారో అలాగే ఈ మంత్ ఈ 5 సంవత్సరాలు పనిచేసి నెక్స్ట్ సంవత్సరం కూడా మనం కంటిన్యూ చేయాలని ఉంటుంది. ఇది ఏదో ఒకటి చేసి మనం దుర్మార్గాలు గిరిమార్గాలు చేసి ఎట్లయినా సరే నెక్స్ట్ ఏం ఓడిపోవాలరా, మనం దారుణంగా రిజల్ట్స్ రావాలి అన్న ఆ ఇంటెన్షన్ అసలు ఉండదు. అంటే ఇక్కడ పాజిటివ్ విధంగానే ఉంటుంది. నా క్వశ్చన్ మీరు రాంగ్ గా తీసుకున్నారేమో. నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు హానెస్ట్ గా గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళ నెగిటివ్ ని మేము ట్రై చేయం నెగిటివ్ సార్ మేము ట్రై చేయం. నేను మామూలుగా ఎందుకంటే ఇప్పుడు ఒక రిపోర్ట్ అంటే ఓవరాల్ ఇంటర్వ్యూస్ లో ఇన్ జనరల్ వే నేను అవుటర్ పిక్చర్ చెప్తుంటా కానీ ఇప్పుడు జనసేన ఉంది, నెక్స్ట్ 100 సీట్లు ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తుంది అన్నది ప్రశ్న అనుకోండి, లేదా టీడీపీ ఉంది ఆల్రెడీ ఎక్కువ గెలిచినారు కాబట్టి దీంట్లో ఒక 30 సీట్లు ఎక్కడ వాళ్ళు నెగిటివ్ ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యే ఖచ్చితంగా ఎక్కడ మార్చుకోవాలని అంటున్నారు, లేదా వైసీపీ ఉంది మరో ఈసారి పోటీ చేస్తే ఎక్కడెక్కడ గెలవాలి ఎక్కడెక్కడ ఈసారి గెలిచే దానికి స్కోప్ ఉంది వాళ్ళు ఎక్కడెక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే గెలుస్తారు అని వీటికి అన్నిటికీ ఆబ్వియస్ గా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తే ఖర్చుతో కూడిన కార్యక్రమం కదా. ఊరిని నేను ఓవరాల్ గా చెప్పేది కదా ఆ ఎఫర్ట్స్ కానీ ఆ ప్రాజెక్ట్ ఆ పాలసీ ఉంది, ఈ పాలసీ మీద ఎంత ఓట్ బ్యాంక్ రిటర్న్ అవుతుంది, ఈ పాలసీ వల్ల ఎంత నెగిటివిటీ ఉంది, ఈ పాలసీ ఎక్స్ట్రా ఇంకో వేరే పాలసీ పెట్టుకుంటే ఏ లాభం. సో ఇవన్నీ కూడా నేను ఉపోద్ఘాతలా చెప్పలేదు ఎందుకంటే దాని మీద వర్క్ చేస్తే కానీ నాకు డేటా వస్తే కానీ ఇన్పుట్స్ వస్తే కానీ అమౌంట్ ఖర్చు పెట్టుకుని చెప్పలేదు. సో వాళ్ళు మళ్ళీ గెలవాలన్న కోరిక నాకు లేదు, వీళ్ళు మళ్ళీ ఓడిపోవాలన్న కోరిక లేదు, రెండు లేదు కాబట్టి నేను చెప్పను. బట్ నాకు థింగ్స్ ఇన్ జనరలైజేషన్ చెప్తున్నాయా ఈ వీటికి ఓట్ బ్యాంకింగ్ పడదు వీటికి ఓట్ బ్యాంకింగ్ పడుతుందని. సో మళ్ళీ కూటమి గెలవాలని లేదా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలని ఈ రెండు కోరికలు నాకు ఉండవు 100% నాకు కానీ సంస్థకు కానీ. ఓకే. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, అంటే మనం మనం ఫీడ్బ్యాక్ ఇచ్చినా సరే ఒకళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారంట ఎవరైనా సరే, అది 2019 లేదు అయినప్పుడు. అడిగితేనే ఇస్తాం అంటాను, అవును అది అడిగితేనే ఇస్తాం అడిగితే మేమైతే. అదేనండి. యా కాకపోతే ఒకటి చెప్పండి సార్, 2019లో చంద్రబాబు గారు ఓడిపోవడానికి 2024లో జగన్ గారు ఓడిపోవడానికి తేడా ఏంటి? ఎందుకంటే 2019లో కూడా చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ లైక్ అసలు 23 సీట్స్ ఒక పార్టీకి, అంటే
తెలుగుదేశం లాంటి పార్టీకి 23 సీట్స్కి రిస్ట్రిక్ట్ చేస్తారని అనుకున్నాం. అలాగే 2024 వచ్చేదానికి 151 గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరీ 11 సీట్స్గా రిస్ట్రిక్ట్ చేస్తారా? అంటే అసలు అంత ఎక్స్ట్రీమ్స్ ఎందుకు వెళ్తుంది? అంటే ఏ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేసినాయి అంటారు? అంటే ఒకటిసారి ఇప్పుడు కోర్ ఓటర్స్ యొక్క పర్సంటేజ్ చాలా తగ్గిపోతూ ఉంది. అంటే ఇంకా చెప్పాలంటే బుర్రన్న వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది మనకు ఆంధ్రప్రదేశ్ లో రకరకాల కారణాలు, టెక్నాలజీ వల్ల కావచ్చు, మీరు బయట దేశం నుంచి వస్తున్న వాళ్ళు హ్యాపీ టు హియర్ కావచ్చు. దట్ అండి, ఎందుకంటే నాకు ఇప్పుడు అదే పెద్ద కంప్లైంట్ అన్నమాట. సో బుర్రన్న వాళ్ళ పర్సంటేజ్ అంటే, సారీ రాంగ్ గా తీసుకోవచ్చు కానీ అర్థం చేసుకోవడం కోసం అలా చెప్తున్నాను. సో బుర్రన్న వాళ్ళ పర్సంటేజ్ అంటే, అరే బాబు మా కాలువలు, రోడ్లు, స్కూల్స్, హాస్పిటల్స్, కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ భయంకరంగా భారీగా లాగేస్తారు, అవి కాకుండా లేదా టోల్ గేట్లు ఎక్కువ పిండేస్తారు, అవి కాకుండా లేదా బయట ఎక్కువ దోమలు కొడుతున్నాయి, అలా కాకుండా లేదా ఏమైనా పని అవ్వాలంటే గవర్నమెంట్ కి కరప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అది కాకుండా లేదా పోలీస్ స్టేషన్, ఇలాంటి థాట్ ప్రాసెస్ పెరుగుతుంది అనమాట. ఓవరాల్ పాజిటివ్ థాట్ ప్రాసెస్ అంటే పర్సంటేజ్ ఎక్కువ పెరుగుతుంది. అలాగే మీరు 1000 ఇచ్చినా, 2000 ఇచ్చినా, 3000 ఇచ్చినా, 5000 ఇచ్చినా వాళ్ళకి వేయాలనుకునే ఓట్లు వాళ్ళకి వేయడం, ఇలాంటి పర్సంటేజ్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే క్యాట్ లేట్ అంటే లాజ్ కొట్టేట్టు కొడతారు అనమాట. ఎవరు కొట్టిన ఆ పర్సంటేజ్ పీపుల్ వద్దనుకుంటే వద్దంటే. ఈ కోర్ వాళ్ళకి మనకి ఎప్పటికీ అర్థం కాదు, ఇంత వచ్చింది సీట్లు మనకు, ఎంత టీడీపీ ఎంత బాగా చేసింది, మనం ఎందుకు ఓడిపోయేవరా బాబు లాస్ట్ టైం, అసలు ఎంత మన జగన్ అన్న మన నవరత్నాలు ఇచ్చి అద్భుతంగా చేస్తాం, మనం ఎందుకు ఓడి. ఈ పర్సంటేజ్ కి ఈ మధ్యలో వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది ఆ థాట్ ప్రాసెస్ లో. దీంట్లో కూటమి కట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, కూటమి లేకపోతే అన్ని ఉన్నాయి. ఆబ్వియస్ గా క్యాస్ట్ బేస్డ్ అడ్వాంటేజెస్, ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ అడ్వాంటేజెస్, తన ఆ కమ్యూనిటీకి కొంచెం ఫ్లేవర్ గా ఉంటే అడ్వాంటేజ్, కొంచెం ఎమోషన్ కనెక్ట్ అవుతారు, అన్ని ఉంటాయి, ఎక్స్ట్రా లేయర్ యాడ్ అవుతుంది. బట్ బేస్ మటుకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక బుర్ర ఉన్న ఆలోచించే దగ్గరటువంటి గొర్రెల్లా కాకుండా మనుషుల్లాగా ఆలోచించే శాతం మనుషులు ప్రజలు పెరుగుతున్నారు పర్సంటేజ్. న్యూట్రల్ ఓటర్స్ పెరుగుతున్నారంటారు. వాళ్ళలో కూడా కొంచెం ఇంక్లైన్ ఉండొచ్చు, బట్ వాళ్ళలో కొంచెం కూర్చుంటే వీడు కరెక్టే కాదు దెబ్బా అన్నట్టు మాట్లాడుతున్నారు అన్న శాతం పెరుగుతుంది. కాబట్టి అతనికంటే ఇంత మంచి లేనట్టు బట్ బెటర్. 2019 లో చంద్రబాబు గారు ఓడిపోవడానికి ఏ ఫ్యాక్టర్స్ కారణమై ఉంటాయి సార్ ప్రధానంగా అండి ఇప్పుడు మేజర్ ఇప్పుడైతే నవరత్నాలు అన్నదో, అప్పుడు కూడా మామూలుగా పసుపు కుంకుమ కావచ్చు, లేకపోతే ఫ్రీ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే మామూలుగా అప్పుడు ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నాయి కానీ అప్పుడు వాలంటీర్స్ ప్లేస్ లో మనకు జన్మభూమి కమిటీలు? జన్మభూమి కమిటీలు ఏదన్నా పని అవ్వాలన్నా లేకపోతే 500 రూపాయలు తీసుకుంటున్నాడు అంటున్నారని ఒకళ్ళు ఎలిగేషన్స్ కావచ్చు. అంటే నేను ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ పాజిటివ్ టర్మ్స్ కదా. మామూలుగా ఫ్రీ స్కీమ్స్ మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసిన లైన్ వేరు, మీరు వెళ్ళిన లైన్ వేరు. అంటే మనం శంకరాభరణం ఎక్స్పెక్ట్ చేసి వస్తే అక్కడ శ్రీవాస్ శ్రీనివాస్ చూసినట్టు అనమాట. ఓవరాల్ అంటే అక్కడ నాకు కొంచెం కాంట్రడిక్షన్ ఉంది సార్. అది అంటే బేసిక్ గా అక్కడ చెప్పండి ఆ లైన్ ఏం తప్పు కాదు సార్. ఆ రోజు చంద్రబాబు గారు అంటే వెల్ఫేర్ చేస్తున్నారని చెప్పి జనాలు దూరం పెట్టలేదు. ఆ రోజు చంద్రబాబు గారు ఏంటంటే అమరావతి మీద కానీ లేకపోతే మిగతా వాటి మీద కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారాన్ని, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ టైం వచ్చి నాకు ఏంటంటే అసలు వాట్సాప్లో రకరకాల మెసేజ్లు నెగిటివ్గా ఎంత పంపించవచ్చు అన్నది ప్రశాంత్ కిషోర్ 2019లో ఒక మంచి ఎగ్జాంపుల్గా సెట్ చేశాడనమాట. ఒక ఒక నెగిటివ్ క్యాంపెయిన్. సో నెగిటివ్ క్యాంపెయిన్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆ నెగిటివ్ క్యాంపెయిన్ని టీడీపీ కౌంటర్ చేసుకోలేకపోయింది, అది మెయిన్ దెబ్బతింది. అంతే తప్ప చంద్రబాబు గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారు కాబట్టి అంటే ఆయన డెవలప్మెంటే చూస్తున్నారన్నది అయితే నేను ఒప్పుకునే యాంగిల్ సార్. అది ఎందుకంటే నాకు ఓకే. మిక్స్డ్ ఫీలింగ్స్. మిమ్మల్ని నేనేమన్నా సార్, ఎందుకంటే మీ మీ యొక్క అనాలిసిస్ మీరు, నేను ఎందుకు తప్పుపడతాను మీకు, ఎన్ని చెప్పి మీరు 100 చెప్పండి, 100 చెప్పినా నేను తప్పుపడను. అదే ఇప్పుడు బట్ 2024 నేను నా పాయింట్ అడిగారు కాబట్టి నా పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ప్రశాంత్ కిషోర్ ఈజ్ ఎ పర్సన్ అండి, ఓకే, ఆయన తప్పుపట్టడం కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆయన ఇప్పుడు టీడీపీ రిక్రూట్ చేసినా టీడీపీ పోయి ఇప్పుడు కోటకి ఇలాగే పనిచేస్తుండే వాళ్ళు, అది ఎలా ఎలా సమాజంగా మేము ఒప్పుకోం కదా సార్. అవతల. మీరు ఒకే ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మీకు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ నేను నాకు సమాజంగా ప్రొఫెషన్ ఒక నేను అందుకే సపోర్ట్ చేయట్లేదు, అదే నేను అదే ఒక అందుకే సపోర్్ నెగిటివిటీని చేయట్లేదు. తీసుకొచ్చే వ్యక్తులను చెప్పండి ఎవరైనా సరే మేము సమాజంగా మేము ఒప్పుకోము. అది మీరు ఒప్పుకోరండి, టీడీపీ ట్రై చేసింది ప్రశాంత్ కిషోర్ గారు దూరం వాళ్ళు ట్రై చేద్దామని. చేసుకుంటారు సార్, అప్పుడు మేము దాన్ని ఖండిస్తాం. అట్లా సో ఆబ్వియస్ గా ఏంటంటే, మనం ఎలా లీడర్స్ అనే రిక్వైర్మెంట్ కోరుకుంటామో దాని తగ్గట్టు వాళ్ళు దాని దగ్గర సజెషన్ చేస్తారు, ఏ మార్గంలో వెళ్దాం అనుకుంటున్నాను, బెటర్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా కాదు ఇంకా ఈజీ వేలో అనుకున్నప్పుడు ఈజీ వే ఉంటుంది, బట్ మీకు ఫాస్ట్ ఫుడ్ రెడీగా ఉంటుంది, బయట మామూలు భోజనశాల ఉంటుంది, మీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు హోటల్స్ ఓపెన్ చేస్తారు అన్నట్టు. ఈ కంపెనీస్ ఏంటంటే ఓవరాల్ గా మీరు ఏ లైన్ లో వెళ్దాం అనుకుంటున్నారని బట్టి వాళ్ళు సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఎక్కువ. ఇప్పుడు మేము ఏ లైన్ తీసుకున్నాం, నేను ఈ ఒక లైన్ తీసుకున్నాను, ఈ లెఫ్ట్ లైన్ కాకుండా రైట్ లైన్ లైన్ తీసుకున్నాం అంటే ఈ మార్పులు చేసుకుంటే మీకు ఓట్ బ్యాంకింగ్ మారుద్ది అనే లైన్ తీసుకున్నాం. సో ఈ లైన్ లోనే వెళ్తాం. ఓకే 2024 చెప్పండి సార్, అంటే ఇది రీసెంట్ కాబట్టి 2024లో జగన్ గారు ఓడిపోవడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏం కంట్రిబ్యూట్ చేసినాయి అంటారు? ఇందాక మీకు కంటిన్యూ ఇందాక మా అర్జీలో ఆపేశారు, అంటే ఓన్లీ ప్రీ స్కీమ్స్ వల్లేనే కదా, అది అమరావతి కావచ్చు, అమరావతి ఎక్కువ మంది కనెక్ట్ అయితే అమరావతి చుట్టుపక్కల వాళ్ళే ఓట్లు వేసుకునేవాళ్ళు కదా,
అవును సో అట్లా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫ్యాక్టర్ కావచ్చు. ఫస్ట్ వచ్చినటువంటి స్టేట్ కాబట్టి ఏదైతే కరెక్ట్ గా ఉంటుందని ఎక్కువ మంది బిలీవ్ చేసిన మాట వాస్తవం. అట్ ది సేమ్ టైం అదే ఎక్కువ మంది శాతం వరకు వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ కి అగెనిస్ట్ గా వెళ్ళారు అనేది కూడా వాస్తవం అన్నమాట. అట్ ది సేమ్ టైం ఆల్టర్నేటివ్ గా తను తిరుగుతున్నారు కాబట్టి చాలా మంది ఆయన ఇచ్చి చూద్దామని ఓట్ వేశారు. అంటే ఇచ్చి చూద్దామని అడగని ఎవరు ఓట్లేరండి మామూలుగా. పాయింట్ కరెక్ట్ కాదు, మేబీ ఎన్ని లేదు కాబట్టి ఇప్పుడు ఎలా వెళ్ళారు. అట్ ది సేమ్ టైం మీరు కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, 2024 లో కూడా దీంట్లో కూటమి ఒక 50% ఓట్ బ్యాంక్, కూటమి కట్టంగానే దానికి ఉన్నటువంటి ఫ్లేవర్ యాడ్ అయ్యేది ఒక అడ్వాంటేజ్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ తో పాటు మిగతా 50% ఇందా చెప్పినట్టుగా 2019 ఎలా ఉందో ఇదంతా వైఎస్ఆర్సీపీ నుంచి కూటమికి ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంకింగ్, వాళ్ళు తీసుకున్న ఓట్ బ్యాంకింగ్, వీళ్ళు ఇస్తున్న ఓట్ బ్యాంకింగ్ అనమాట. అది రకరకాల ఇందా చెప్పినటువంటి ఇష్యూస్ అలాగే ఉన్నాయి, స్కీమ్స్ మటుకు పెరుగుతున్నాయి. సో ఫస్ట్ లో ఇందాక చెప్పినట్టు ఈ బుర్ర ఉన్న వాళ్ళ సెక్షన్ పెరుగుతుంది, ఆ 15% 20% మారుతున్నారు. దట్ డజంట్ మీన్ ఇక్కడ అద్భుతాలు ఉంటాయని కాదు, ఇక్కడ నెగిటివ్ వల్ల అక్కడ మారుతుంది, అక్కడ పోయినసారి అక్కడ నెగిటివ్ నుంచి ఇటు మారింది. మీరు కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే కానీ మీకు ఆ మధ్యన ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ పర్సంటేజ్ అర్థం అవుతుంది. ఆ నెగిటివ్ ఎందుకు వచ్చింది అంటున్నాను సార్? అది అదే సార్, మామూలుగా ప్రీ స్కీమ్స్ వల్ల కూడా ప్రతి ఒక్క, ఇప్పుడు మీరు చెప్పిన పసుపు కుంకుమ కూడా ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. నా చెప్పింది పసుపు కుంకుమ వల్ల ఓట్ బ్యాంకింగ్ లేదని కాదు, పసుపు కుంకుమ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, నవరత్నాలకి ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. బట్ దాంతో చేసే పాజిటివిటీ కంటే మీరు దాన్ని ఇతరులు చేసే నెగిటివిటీ ఎక్కువ అవుతుంది అనమాట. అంటే ఆ స్కీమ్స్ వేస్ట్ అయిపోతుంది అని జనాలు డిస్కస్ చేసుకుంటా ఉంటారు 10 మంది. సో మీకు 2 ఓట్లు ఎక్స్ట్రా యాడ్ అయితే 8 ఓట్లు పోతున్నాయి. ఓకే, ఇది కంక్లూడ్ చేసేద్దాం సార్. ఇంకా ఇంకొకటి సార్, అంటే మనకి బీజేపీ కనుక అంటే కంక్లూడ్ సారీ కంక్లూడ్ చేసే ముందు నేను ఏంటంటే జర్మనీలో ఎలా ఉంటుంది, డబ్బులు ఇస్తారా ఓటీకి? జర్మనీలో డబ్బులు కాదు సార్, ఇప్పుడు మాకు లాస్ట్ వీక్ యూరోప్ ఎలక్షన్స్ జరిగినాయి, అంటే అసలు ఇక్కడ మనకి ఎలక్షన్లు జరుగుతున్నాయి అన్నది కూడా తెలియదు అన్నమాట. మనకి ఇంటికి ఆల్రెడీ పోస్టులు మనకు ఆ స్లిప్ పంపించేస్తాడు, మనం ఆ రోజుల్లో అక్కడ ఓట్ చేసుకుంటాం. వాడు ఏదైనా టీవీలో చెప్పుకోవాలంటే వాడు రెండు మూడు చెప్తాడు తప్ప మనకి లోకల్ మీటింగ్స్ కానీ ఇవి కానీ ఏమి ఉండవు అనమాట. ఆడు భారీ ఒక్కసారి ప్రచారాలు, భారీ మీటింగ్లు, సౌండ్లు, ఏమి ఉండవు, ఇప్పుడు మ్యూజిక్ క్లారిటీ ఉండవు. ఏమి ఉండవు సార్. మనకేంటంటే మనకి ప్రతి ఊర్లోనూ మనకి పంచాయతీ హాల్ అంటాం కదా, అలా ఒక స్టేట్ హాల్ ఉంటుంది అనమాట, స్టాట్ హాల్ అంటాం. సో ఆ స్టాట్ హాల్ ఆడు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాడు. ఆ మీటింగ్ కూడా రమ్మని ఊరికి ఇన్విటేషన్ అమ్ముతాడు, వెళ్ళేవాడు వెళ్తాడు, వెళ్ళినోడు వెళ్ళాడు అనమాట. సో అంటే మాక్సిమం దారంతా పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇవి కూడా ఏమి ఉండవు ఉండవు. సార్, ఏమి ఉండవు సార్. అంటే ఓన్లీ ఇప్పుడు మీరు పోయినసారి చూస్తే మొత్తం వైఎస్ఆర్సీపీ పోస్టర్లు, ఇప్పుడు చూస్తే మొత్తం టీడీపీ పోస్టర్లు, జనసేన పోస్టర్లు ఉన్నాయి, ఏపీ అంతా అలా ఉండవు మీకు. అలా ఏ ఉండవు సార్. అసలు నిజంగా ఇక్కడ బయట వచ్చేవాడికి ఈ రోజు ఇక్కడ యాక్షన్ అని కొట్టుకోవాలి అనిపిస్తుంది అనమాట. అంటే జరుగుతుందని కూడా తెలియదు. ఒక యుఎస్ లో ఉన్న హడావుడు కూడా ఇక్కడ ఉండదు సార్. యుఎస్ లో అన్నా కొద్దిగా హడావుడు ఉంటుంది, కానీ జర్మనీలో అస్సలు ఉండదు. అండ్ అలాగే అసలు పోలింగ్ బూత్ లో చూసుకుంటే అది పొద్దు నుంచి సాయంత్రం దాకా నిమ్మిదింగి వెళ్తా ఉంటారనమాట. ఒక లైన్ లో ఉంటాం కానీ హడావుడి కానీ ఉండదు అనమాట. కాకపోతే చాలా సాడ్ పార్ట్ ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది సార్ ఇక్కడ. అది మాత్రం నిజంగా చాలా సాడ్ పార్ట్, ఎందుకంటే మనకి లాస్ట్ ఒక 10 ఇయర్స్ 40% 45% ఉంటుంది సార్ అది. అంటే మన హైదరాబాద్ లాగా అంతే నుంచి యా అలా అలా ఉంటుంది చేసేదాగా యా. మేబీ రూరల్ లో బాగానే ఉంటుందేమో, లేకపోతే మీరు చెప్పేది ఓవరాల్ ఓవరాల్ పర్సంటేజ్? ఓవరాల్ అంతే సార్, రూరల్ ఏంటంటే కొంచెం రైతులు, ఇక్కడ రైతులు ఏంటంటే గవర్నమెంట్ బాగా ఆదుకుంటారు అనమాట. సో కంపల్సరీ రైతులకి ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు చాలా మంది కూడా రైతులకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తే క్వశ్చన్ చేస్తూ ఉంటారు, కానీ నిజంగా కావాల్సింది వెల్ఫేర్ స్కీమ్స్ రైతులకే, ఎందుకంటే వాళ్ళ పంట లేదు, ఇక్కడ స్కీమ్ లో చిన్న డిఫాల్ట్ ఉంది. కండిషన్ అంటే నాకు అవసరానికి అర్థమైంది. ఇవ్వడం వేరు, మీకు అది అట్లాగా. మీ పాయింట్ నాకు అర్థమైంది, కాకపోతే చెప్తున్నాను అనమాట. జనరల్గా ఇప్పుడు మనకి అవును బీజేపీ వాళ్ళు కూడా ఎవరైనా సరే ఇక్కడ కంపల్సరీ సార్, వాడు గవర్నమెంట్ కనుక వెల్ఫేర్ ఇవ్వకపోతే ఏ రైతు కూడా ఇక్కడ పంట వేయడు అనమాట. సో వాడు కంప్లీట్గా కరెక్ట్, గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉన్నాడు, గవర్నమెంట్ ఇస్తేనే వాడు చేస్తాడనమాట. అండ్ గవర్నమెంట్ కూడా ఏంటంటే సర్టెన్ అగ్రికల్చరల్ కంటిన్యూ అవ్వాలి కాబట్టి గ్రైనరీ కోసం ఏంటంటే ఒక సర్టెన్ పాకెట్స్ ఈ ఓన్లీ అగ్రికల్చర్ కని పెట్టేసి వాటిని కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట. యా నేను నేను ఇందాక కంక్లూడ్ చేసే ముందు రెండు క్వశ్చన్స్ అనుకున్నాను సార్. ఒకటి ఏంటంటే చెప్పండి. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ సార్, నేను లాస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే జనాలు ఎవరు కూడా తెలుగుదేశం ఎన్ని ఫ్రీ స్కీమ్స్ ఇస్తుంది, వైఎస్ఆర్సీపీ ఎన్ని ఫ్రీ స్కీమ్స్ ఇస్తుంది అనేది బ్యారేజ్ అయితే పెద్ద వేసుకోలేదు. అయినా మన పొలిటికల్ పార్టీస్ ఏంటంటే ఒక భయం అనమాట, అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వకపోతే మనం గెలవమేమో అన్న భయంతో. నిన్న నాకు నా నా అబ్జర్వేషన్ ఏంటంటే మన చంద్రబాబు గారు ఏం వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వకపోయినా సరే ఆయన గెలిచిండేవాడు. ఆయన 4,000 ప్రామిస్ చేయకపోయినా లేకపోతే ఏది ప్రామిస్ చేయకపోయినా సరే ఆయన కంపల్సరీ గెలిచి ఉండేవాడు, సూపర్ సిక్స్ లేకపోయినా సరే. కానీ ఒక భయం ఉంటుంది అనమాట, ఇవ్వకపోతే గెలవమేమో అని. ఆ భయంలో వీళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఏం తేడా ఉందండి, ఇద్దరు అయ్యే వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు. కాకపోతే హోప్ ఏంటంటే చంద్రబాబు గారు డెవలప్ చేస్తా వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తారని, అది హోప్ జనాలకి. కానీ అసలు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వకపోయినా వెళ్తారు కదా, మీ సర్వేలు చేసేటప్పుడు నేను అంటే కరెక్ట్ గా అర్థం చేశాను.
నేను ఒక 10 ఇయర్స్ డేటాతో చెప్తాను సార్. అంటే లాస్ట్ టైం చెప్పామంటే దాని ముందు డేటా అంతా వెరిఫై చేసిన నెంబర్ కదా. ఇప్పుడు చెప్పామంటే ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది, రకరకాల జిల్లాలు నియోజకవర్గం 75. సో నేను ఏపీ వరకే కన్ఫైన్ అయి చెప్తున్నాను. కంపారిటివ్లీ చాలా స్టేట్స్ తో పోలిస్తే మన వాళ్ళు టూ మచ్ మెచ్యూరిటీ నాలెడ్జ్ ఉన్నటువంటి వస్తుంది సార్. అంటే మనం ఏపీ వాళ్ళు కాబట్టి ఏదైనా చెప్పలేదు. అందుకే అంటే ఎక్స్ట్రీమ్ డిసిషన్స్ ఆ మధ్యలో పరిస్థితి తీసుకోగలుగుతున్నారు. అదొకటి. మీరు చెప్పినట్టు నవరత్నాలు కాకపోయినా మామూలు సూపర్ సిక్స్ లు పోయినసారన్నా అష్టరత్నాలన్నా అదే అదే ఓట్లు వచ్చినది. ఇప్పుడు ప్రతిసారి చెప్తాను ఈ సూపర్ సిక్స్ లో పడండి, మీకు పెన్షన్ స్కీమ్ ఉంది అనుకోండి, నిజంగా దాన్ని డిపెండ్ అయ్యి బతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా అవసరం పెన్షన్స్ కానీ. లేకపోతే ఇప్పుడు ఈ బస్సు స్కీమ్ లేకపోయినా లేకపోతే ఆ గ్యాస్ సిలిండర్ స్కీమ్ లేకపోయినా 150కి ఒక్క సీట్ తగ్గదు ఓవరాల్ కోటమికి. నేను ఇంత నేను మ్యాక్సిమం చెప్తున్నాను, వర్స్ట్ కేసు చెప్తున్నాను అనమాట. కానీ అసలు దాన్ని మొత్తం సార్ మంచి సీట్లు తగ్గలేకపోవచ్చు, యా దాన్ని ఏమైనా ఎడ్యుకేట్ బట్ చేసే మీరు ఆ బేరీ చేసుకోవాలి. కానీ దాని భారం 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరి మీద భారం ఎంత పెరుగుతుంది అంటే మామూలు భారం కాదు. దాని వల్ల 100 హాస్పిటల్స్ వచ్చినది, లేదా ఇంకో 100లాంటి గవర్నమెంట్ లో అద్భుతమైనటువంటి మన ఐటీ స్టాండర్డ్ లో కనీసం జిల్లా కోటన నిర్మించుకో ఉండొచ్చు స్కూల్స్. సో దాని యొక్క రెప్యుటేషన్ మారి కూటమే దాదాపు 20 సంవత్సరాలు పరిపాలించుకోవచ్చు. ఆ నిజంగా ప్రాపర్ గా మీరు ఖర్చు పెట్టగలిగితే అవును ఎందుకు మీరు మనం యాక్సెప్ట్ చేసి నేను ఇక్కడ మిస్టేక్ అయింది, ఇది నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మన అమ్మ తల్లిదండ్రులకైనా భార్యాభర్తల మధ్య మనం ఇన్స్టిట్యూట్ అయినా నేను మిస్టేక్ చేశాను చెప్పుకోవడం తప్పేది. యా ఇట్స్ డెఫినెట్లీ బెటర్ గా సార్ చేస్తాం అని చెప్పి మన దగ్గర యా అది లేదనమాట. ఓవరాల్ గా యా మన అదే కల్చర్ లో పాపం లాగా బిహేవ్ చేస్తారు. అవును అవును మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ని ఎవరు కూడా అబ్జెక్ట్ చేయరు సార్, అలాగే రైతు బంధువు కూడా ఎవరు అబ్జెక్ట్ చేయరు, కాకపోతే అన్నెసరీ స్కీమ్స్ ఓల్డ్ ఏజ్ ఉన్నాయి. పెన్షన్స్ అదే సార్ అయిపోయింది. ఓల్డ్ ఏజ్ పెన్షన్ లో మీరు విలేజ్ లో 100 మందికి ఇస్తారు, 100 మంది 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఇస్తారు. వాళ్ళ పిల్లలకి 1 లక్ష రూపాయలు శాలరీ ఉన్నా ఇస్తారు, లేకపోతే 100 ఎకరాలు ఉన్నా ఇస్తారు. నేను చెప్పేది కాదంటే కొంతమంది పిల్లలు చూసుకోలేని వాళ్ళు ఉంటారు. మీరు సర్వే నీట్ గా చేయించుకోండి, అంటే నాతో కానీ కాదు, నేను ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ సర్వే అవును చేయించుకోండి, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ సర్వే చేయండి నీట్ గా, ఎవరెవరికి అవసరం అనేది వాళ్ళ వరకు ఇచ్చి మిగతాది వాళ్ళు కన్వే చేయండి, కన్విన్స్ చేయండి. ఎందుకంటే వాడికి ఇస్తున్న 4 ఎకరాలు ఉండే వాడికి 5 ఎకరాలు ఉండే నాకు ఇవ్వబోతే ఎలా అనుకుంటారు. వాళ్ళు ఎక్కడో ఊరి నుంచి ఆ ఊరి నుంచి 1వ తారీఖు అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకుని మళ్ళీ ఊరు వెళ్ళిపోయి వాళ్ళు మీకు చాలా మంది చూసింటారు అట్లాగా. ఎందుకు మనం ఇన్ని అలాగే మాట్లాడుతున్నామో రైసు మేము చేసేది అదే చెప్పండి. అనమాట. మాకు ఒక చోట పొలం ఉంది తెలంగాణలో ఉంది, మేము అక్కడికి అదే వెళ్ళి పెన్షన్ తీసుకుని ఆంధ్రాకి వస్తూ ఉంటాం, అదే పెన్షన్ కాదు రైతు బంధు తీసుకొని. లేదు అదే అసలు చాలా గ్రేట్ ఏంటంటే మీరు పబ్లిక్ గా యాక్సెప్ట్ చేయగలిగారు. తప్పలేదు అది కదా సార్, తప్పే చేస్తుంది లేదంటే అదే కదా. ఎందుకంటే నేను వీళ్ళ తప్పని ప్రజలు తప్పు కదా సార్ ఇస్తుంటే. నేనైనా ఇప్పుడు నాకు బయట మాకు పలానా దగ్గర వెళ్తే మాకు డీజిల్ కార్ కి ఫ్రీగా పట్టిస్తారంటే ఎందుకు పట్టించుకో అక్కడికి వెళ్ళి, అక్కడే పట్టించుకుంటే 1 గంట కూడా వెయిట్ చేస్తాం. సో తీసుకునే వాళ్ళు ఎప్పుడు మిస్టేక్ లేదు. అది ఈ కాలంలో మారిపోయారండి, ఆ కాలంలో అలా లేదు సార్. రాముడి కాలంలో బంగారు నాణ్యం ఇస్తారన్నా తీసుకునేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఇది తప్పును అడిగింది అనమాట మనకు. యా అది అది నిజంగా సో మీరు వేరీ చేసుకొని చేసుకోవాలి యా కరెక్ట్ అది కంపల్సరీ ఎడ్యుకేట్ చేయాలి సార్. అని అందే అంటే మీరు ఇందాక అన్నారు కొంచెం నేను నాకు చేస్తాను, ఇందులో నేను గట్టిగా చేస్తాను, మామూలుగా చేయట్లేదు. అదే సోషల్ కాజ్ కూడా నాకు ఇంది ఇందులో సర్వీస్లో అంటే అది మెయిన్ అనమాట. ఫ్రీ స్కీమ్స్ ఒకటి నిజంగా మీకు తెలుసు కదా అర్హులకి మీకు కావాల్సిన ఓట్లు పట్టలేదు, అనవసరంగా ఇచ్చేస్తున్నారు, దానివల్ల ఇంకా మంచిగా చేసుకోవచ్చు. అంటే మీకు కావాల్సిన ఓట్లు రావట్లేదు, నోట్లు బొక్క. అవును అవును. ఇంకోటి సార్ అంటే ఇప్పుడు బీజేపీ బీజేపీ నేను పోయినసారి కూడా మేము ఏంటంటే ఎలక్షన్స్ ముందు చాలా గట్టిగా చెప్పాం అనమాట, బీజేపీ ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేయదంటే మమ్మల్ని చాలా మంది నవ్వారు, చాలా కిండలు కూడా చేస్తూ ఉన్నారు, కానీ అది ఆల్మోస్ట్ నిజమైంది. బట్ బీజేపీకి నెగిటివ్ ట్రెండ్లో వెళ్తా ఉంది. సో 2029కి సెంట్రల్లో కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారు అంటే జనరల్గా మీ అసంప్షన్స్లో. 100 అసంప్షన్. ఇప్పుడు ఎందుకంటే అసంప్షన్ ఇస్తారు, ఎందుకంటే మేము మిగతా స్టేట్స్ లో వర్క్ చే స్టార్ట్ చేస్తున్నాం. బట్ అసంప్షన్ అనే పదంతో నేను చెప్తున్నాను విత్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఓన్లీ కన్ఫైన్ టు ఎగ్జాక్ట్లీ ఏపీ. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్ టు ది పవర్ ఇన్ 2029 ఫర్ ది బీజేపీ అలోన్ ఆర్ విత్ సపోర్ట్ ఆఫ్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ అండ్ ఫర్ ఇండియా. ఐ మీన్ ఐఎన్డిఐఏ కూటమి ఆర్ కాంగ్రెస్ ఇట్ విల్ బి షోయింగ్ క్లియర్ కట్ పాత్ దే కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ 2029 సార్. ఓకే అంటే ఈ పాత్ర లో ఉంది, ఇది యా చాలా కష్టం అనిపిస్తుంది, ఇది చాలా ఓపెన్ అప్ అవుతుంది ఇండియాకి. అవును యా బట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, ఈ ఫ్యాక్టర్స్ లో 5 ఇయర్స్ ఎలా ఉంటాయి అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. బట్ యాజ్ అన్ అసంప్షన్ విత్ అన్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. యా డెఫినెట్గా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ అండి. అలాగే ఒకటి సార్ నాకు మీలో బాగా నచ్చింది అంటే మీ హంబుల్నెస్ అంట, అంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చూశాను మీరు ఇదే హంబుల్నెస్ కంటిన్యూ చేస్తారని. అంటే అది చెప్పటం వేరు థ్యాంక్ యూ చేయటం వేరు, ఎందుకంటే ఇప్పుడు చాలామంది మీరు ఇప్పుడు నాకు తెలిసి ఈ రోజుల్లో ప్రతి యూట్యూబ్ ఛానల్ ప్రతి టీవీలో మీ ఇంటర్వ్యూ అడుగుతూ ఉన్నారు, బట్ మాలాంటి చిన్న ఛానల్కి ఇంటర్వ్యూ అడగగానే రెండుసార్లు అయ్యో. ఇచ్చారు. అంతకుముందు కార్తీక్ యుఎస్లో ఉంటారు ర్యాంక్ ఇచ్చారు, నాకు కూడా టైం చెప్పారు టైంకి వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అంటే మన అసోసియేషన్ థ్యాంక్ యూ అప్పుడప్పుడు థ్యాంక్ యూ. లాగా మాట్లాడుతూ ఉండాలని మనం ఇంటరాక్ట్ అవుతూ ఉండాలని మేము ఆశిస్తాం. థ్యాంక్ యూ సార్.